వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్ సెట్ పాలన. ఇక మార్కెట్ డీటెయిల్స్ లో కనుక వెళ్ళినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్ స్టిల్ ఒక పాజిటివ్ ట్రెండ్ లోనే ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ ఒక 40 పాయింట్స్ పాజిటివ్ గా 11,262 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 188 పాయింట్స్ పాజిటివ్ గా 37,507 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 109 పాయింట్స్ పాజిటివ్ గా 28,938 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ని కొనసాగిస్తుండడం చూస్తున్నాము. ఇక నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజర్స్ లో చూస్తే ఐషియా మోటార్స్ 4%, ఎంఎండ్ఎం 1.62%, యూపీఎల్ 1.5%, బజాజ్ ఫైనాన్స్ ఒక 1.5%, అండ్ ఐటీసీ 1% పైగా అప్ మూవ్ లో ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్ లో కనుక చూస్తే జీ ఎంటర్టైన్మెంట్స్ ఒక 10%, ఎస్ బ్యాంక్ 5.5%, టాటా మోటార్స్ 3.25%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.5%, అండ్ గ్రాసిమ్ ఒక 2% పైగా డౌన్ సైడ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కొంత కరెక్షన్ అనేది చూస్తున్నాం అనుకోవచ్చు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కొంత అవుట్ పర్ఫామ్ చేసిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ కి లోన్ అవడం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా డిక్లైన్సెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే అడ్వాన్సెస్ హయ్యర్ సైడ్లో ఉన్నాయని అనుకోవచ్చు. ప్రస్తుతం అడ్వాన్సెస్ 926గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 738గా ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాం. అండ్ కమోడిటీస్లో కనుక చూస్తే గోల్డ్ 0.16% నెగిటివ్గా 32,190 వద్ద ట్రేడ్ అవగా, సిల్వర్ అరౌండ్ 0.05% నెగిటివ్గా 37,503 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ చూస్తే 0.94% నెగిటివ్గా 4,311 వద్ద ట్రేడ్ అవుతుండగా, న్యాచురల్ గ్యాస్ అరౌండ్ 187 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే టాటా స్టీల్ నిన్న డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అయిన టాటా స్టీల్ ఈరోజు కొంత స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ రిలయన్స్ కూడా టెక్నికల్లీ ఈరోజు నిన్నటి అప్ మూవ్ అనేది ఈరోజు కూడా కొనసాగిస్తుండడం చూస్తున్నాం. ఇక ఓవరాల్గా మెచ్యూషన్ మార్కెట్స్ పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూస్తే ఒక మార్నింగ్లో ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయిన మార్కెట్స్ అక్కడ నుంచి ఒక డిప్ అనేది వచ్చినప్పటికీ తర్వాత ఒక మంచి రికవరీ చూసాము. ప్రస్తుతం మార్కెట్స్ ఒక పాజిటివ్ మోడ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పటివరకు కూడా గమనించినట్టయితే ఒక పాజిటివ్ నోట్తోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. సో బట్ మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కనుక మనకు చూసుకున్నట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ కొంత కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి. సో మీరు మార్నింగ్కి ఇప్పటికీ మార్కెట్స్లో ఎలాంటి మార్నింగ్కి ఇప్పటికీ ట్రెండ్ పరంగా చూసుకుంటే స్టడీగానే ఉంది. బట్ మనకి వోల్టాలిటీ అనేది మార్కెట్లో బాగా మనకి కనపడుతుంది. అంటే ఇంటర్డే పరంగా వోల్టాలిటీ అనేది ఉంది. నిఫ్టీ పరంగా చూసుకుంటే మనం మార్నింగ్ మైనస్లోకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ హై న్యూ హైస్ని ఫామ్ చేసింది, మళ్ళీ అక్కడి నుంచి కూడా కరెక్ట్ అయింది. ఈ విధంగా జిగ్జాగ్ అంటే ఒక దగ్గర స్థిరంగా లేకుండా కంటిన్యూగా అప్ అండ్ డౌన్స్ మనకి ఇంటర్డే పరంగా ట్రెండ్ చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఈవెన్ స్టాక్స్లో కూడా అదే విధమైన ట్రెండ్ అనేది మనకి చూస్తున్నాము. స్టాక్స్లో కూడా హైకి చాలా ఫాస్ట్ తక్కువ టైంలో మార్నింగ్ ఇనిషియల్గా కొన్ని స్టాక్స్ హైక్ టచ్ అయిన స్టాక్స్ ఇప్పుడు మళ్ళీ వీక్గా ఉన్నాయి. మార్నింగ్ వీక్గా ఉన్న స్టాక్స్ లైక్ మనకి ఐసీఐసీఐ బ్యాంక్ ఒక టైంలో బాగా వీక్గా లోకి టచ్ అయిన స్టాక్ ఇప్పుడు డే హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ విధంగా మనకి మూవ్స్ అనేది ఉన్నాయి. లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఒకరోజు 8% దాకా కరెక్ట్ అయిన ఐషర్ మోటార్స్ ఈరోజు టాప్ గెయినర్స్గా నిఫ్టీలో ఉంది. తర్వాత ఎంఎండ్ఎం ఒకటి నిఫ్టీలో సెకండ్ గెయినర్గా చూస్తున్నాము. తర్వాత అంటే వెయిటేజ్ పరంగా నిఫ్టీకి ఈ 2% పరంగా పెరిగిన స్టాక్స్, బట్ వెయిటేజ్ పరంగా నిఫ్టీకి ఐటీసీ ఒకటి, నిన్న కూడా ఐటీసీ మనకి స్ట్రెంగ్త్ అనేది చూసాము. తర్వాత ఇన్ఫోసిస్ ఒకటి కూడా మనకి ఈరోజు ఒక 1% గెయిన్స్లో ఉంది. మరోవైపు వీక్ అయిన స్టాక్లో టాప్ లూజర్గా చూసుకుంటే జీ ఒకటి చాలా పెద్ద ఎత్తున మనకి కరెక్షన్ ఈ స్టాక్లో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఈరోజు ఇంకొక 10% మనకి ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము. అదేవిధంగా ఎస్ బ్యాంక్ సెకండ్ టాప్ లూజర్ ఈరోజు, తర్వాత టాటా మోటార్స్, తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇప్పుడు చెప్పిన స్టాక్ 4 టాప్ లూజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 స్టాక్ని మనం సెల్లాన్ దాలిస్గా చెప్తున్నాము. జీ ఒకటి 3 రోజుల నుంచి సెల్ చెప్తున్నాము. ఎస్ బ్యాంక్ని సెల్లింగ్ పొజిషన్స్ని అంటే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్కి బై చేయమంటున్నాం, కానీ షార్ట్ టర్మ్కి అయితే అవాయిడ్ చేయమంటున్నాం. టాటా మోటార్స్ని 211లో సెల్ కాల్ ఇచ్చాము. అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ని కూడా మనం సెల్ చెప్తూనే ఉన్నాము. సో ఈ విధంగా చూసుకుంటే దాదాపు అన్ని స్టాక్స్ కూడా మనకి ఇప్పుడు చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా న్యూ లోస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఓవరాల్గా మార్కెట్ బ్రెత్ ప్రస్తుతానికి అయితే అడ్వాన్సెస్ వైపు ఉంది. కొంతపరంగా అంటే మిడ్ క్యాప్లో కొంచెం కొన్ని స్టాక్స్లో భయం కనపడుతుంది. బట్ ఏదేమైనప్పటికి కూడా ఈ ఇప్పుడు వచ్చిన ఈ 40 పాయింట్స్ ప్లస్ నిఫ్టీ ఉన్నదో
ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందో చూడాలి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రస్తుతానికి వీక్గానే ట్రేడ్ అవుతుంది, అంటే డే పరంగా వీక్నెస్ చెప్తున్నాను. మూవింగ్ యావరేజెస్ యావరేజ్ ట్రేడెడ్ ప్రైస్ బిలోనే మనకి ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. కాబట్టి బెటర్ ఏంటంటే ట్రేడర్స్ అంతా కూడా చాలా వరకు సెల్ అండ్ ర్యాలీ స్ట్రాటజీనే వాడమని చెప్తారు. ఓకే సార్, షుగర్ ఇక మీరు అన్నట్టు నిజంగానే ఎంఎండ్ఎం కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కొంత అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాము. ఓవరాల్గా ఐషియా మోటార్స్ ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు ఒక అప్ ట్రెండ్లో కనిపిస్తున్నప్పటికీ కూడా ఎంఎండ్ఎం ఈ మధ్య కాలంలో కూడా చూసుకున్నట్టయితే టెక్నికల్ ఇది బాగా వీక్ అవ్వడం చూస్తాము. ఎంఎండ్ఎం కూడా ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఇందులో ఒక అప్ మూవ్ అనేది రావడం చూస్తున్నాం. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఇది సస్టైన్ అవ్వడం మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది కనుక చూసుకున్నట్టయితే అప్ మూవ్ అనేది ఐ మీన్ ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఎంఎండ్ఎం ఇది కూడా బాగా వీక్ అయిన స్టాక్ అని అంటే ఓవరాల్గా ఈ రోజు పక్కన పెడితే ఓవరాల్గా మనకి రీసెంట్గా ఇది 900 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. రీసెంట్గా కొంచెం 680 దాకా వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి కూడా కరెక్ట్ అయింది. ఈరోజు ఇప్పుడు 1% గెయిన్స్లో ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ట్రెండ్ అయితే ఓకే స్టడీగానే ఉంది, అంటే ఎంతవరకు సస్టైన్ అవుతుందో అనేది చెప్పడం కష్టము. ఈరోజు మిక్స్డ్గా ఉన్నాయి మనకి ఆటోమొబైల్లోనే, మనకి ఒక 2-3 ఆటోమొబైల్ స్టాక్స్ ఈరోజు టాప్ గెయినర్స్లో ఉంటే 2-3 మనకి వీక్గా ఉన్నాయి. కాబట్టి ఆటోమొబైల్ సెక్టర్ పరంగా స్టడీగానే ఉంది, అంటే మిక్స్డ్గా ఉంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఉండొచ్చు. నేను కూడా ఇది 620 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే నేను కూడా ఈవెన్ 600 కూడా బ్రేక్ కావచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్లో. ఓవరాల్గా 640 దాటి షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే పెరకపోవచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్పైస్ జెట్ ఈరోజు ఒక ర్యాలీలో మూవడం చూస్తున్నాం. ఒక 6-7% వరకు అప్ ట్రెండ్ అనేది స్పైస్ జెట్లో కనిపిస్తుంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే టెక్నికల్ ట్రెండ్ వైజ్లో కనుక చూస్తే ఎలా ఉందంటారు? ఓవరాల్గా ఈ స్టాక్స్, ఈ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే జెట్ ఈ మధ్య ఆన్ న్యూస్ ఎక్కువగా క్రాక్ అవ్వడం చూస్తున్నాము. ఏవియేషన్ రిలేటెడ్ స్టాక్స్ ట్రెండ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఈ మధ్యకాలంలో కంటిన్యూస్ న్యూస్ ఫ్లోస్ అనేది ప్రతి దాంట్లో మనం చూస్తున్నాం. అటు ఎయిర్ ఇండియాలో కావచ్చు ఫ్యూ థింగ్స్ అండ్ జెట్ ఎయిర్వేస్ కంప్లీట్ న్యూస్ ఫ్లోస్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఈ అప్పు ఎలా భావించొచ్చుంటారు? చూడండి, జెట్ ఎయిర్వేస్ ఇప్పుడు మనకి ఏవియేషన్లో ఉన్న స్టాక్స్ మనకి లిస్టెడ్ కంపెనీస్ మనం చూసుకుంటే స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్, ఇండిగో ఉండే. ఇందులో మనకి జెట్ ఎయిర్వేస్ కంప్లీట్గా మనకి చూసాము ఆల్రెడీ ఆపరేషన్స్, అంటే ఏవైతే ఉన్నాయి బిజినెస్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా క్లోజ్ అయిపోయిందని చెప్పొచ్చు. మరోవైపు స్పైస్ జెట్ అండ్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అంటే ఇండిగో పరంగా చూసుకుంటే డొమెస్టిక్గా ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదనమాట మనకి. ఒకవైపు జెట్ ఎయిర్వేస్ ఆల్రెడీ వాళ్ళ ఆపరేషన్ కంప్లీట్గా క్లోజ్ చేసేసారు, కాబట్టి దాని బిజినెస్ వీటికి వస్తుందనే ఉద్దేశంతో ఈ మధ్య కొంచెం పెరిగాయి. ఉన్న వాటిలో నాది స్పైస్ జెట్ బెట్ అవుతుందండి. ఉన్న ఇప్పుడు ఉన్న రెండు దాంట్లో అంటే జెట్ ఎయిర్వేస్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాము. ఇంకొంటే ఇంటర్ గ్లోబ్లో స్పైస్ జెట్ కొంచెం బెటర్గా ఉందని నేను అనుకుంటున్నాను. కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్ ఉన్నారు, శ్రీనివాస్. హలో హలో, యా శ్రీనివాస్ చెప్పండి. మీ వాయిస్ లో అవుతోందండి, చెప్పండి. డాబర్ ప్రెజెంట్ లెవెల్ లో తీసుకోవాలనుకుంటున్నారు? షార్ట్ టర్మ్ కడుగుతున్నారా లాంగ్ టర్మ్? టూ ఇయర్స్ వ్యూ ఉంటే మీరు ఎంట్రీ పాయింట్స్ టెక్నికల్స్ ఇవి కాదండి చూడాల్సింది. ఫస్ట్ ఏంటంటే ఫండమెంటల్గా ఏ విధంగా స్టాక్ ఉంది అని చెప్పి చూసుకోవాలి. ఓకే, ప్రస్తుతమైతే ఇది వీక్గా ఉంది స్టాక్, అంటే టెక్నికల్గా మీరు అంటే మీరు ఎంట్రీ పాయింట్స్ ఇవన్నీ అడుగుతున్నారు. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ స్టాకు ఆగుతుంది అనేది మనం అంటే 100% కూడా ఎవరూ చెప్పలేరు. అట్లీస్ట్ మనం డౌన్ సైడ్ రిస్క్ ఇక్కడ నుంచి పెద్దగా ఉండదు అనుకుని మనం ఏదో ఒక లెవెల్లో ఎంటర్ ఒక ప్రైస్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్కి ఎంటర్ కావాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రైస్ పెట్టుకొని మీరు అంటే 2-3 బయింగ్ పాయింట్లో మీరు ఎంటర్ కావడం అనేది కరెక్ట్ అండి లాంగ్ టర్మ్ అయితే. ఇక ఫండమెంటల్స్ పరంగా చూసుకుంటే ఇది బాగానే ఉన్నాయండి. మన మార్చి రిజల్ట్ కూడా మనకి చూసుకుంటే బాగానే ఉంది. అవి మార్జిన్స్ కూడా పర్లేదు, ఇంప్రూవ్ అయినాయి. అయితే రాను రోజుల్లో బాగా మంచి టఫ్ కాంపిటీషన్ అనేది ఈ ఎఫ్ఎంసీజీలో మనకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాల్యుయేషన్స్ పరంగా కొంచెం స్ట్రెచ్డ్ వాల్యుయేషన్సే ఉన్నాయండి. బట్ నా ఉద్దేశం ప్రకారం డాబర్లో స్టార్ట్ చేయండి, ఇప్పుడు ఈ ఫాల్లో స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది. ఈవెన్ ఈ కరెంట్ లెవెల్స్లో కానీ చూసుకుంటే
పేడప్ ఒకటి వన్ పేడప్ అంటే మనకి ఫేస్ వాల్యూ పిఈ వాల్యుయేషన్స్ 445 దాకా మనకి చూస్తున్నాము. ఓకే, రిజల్ట్ పరంగా కూడా డీసెంట్గానే ఉంది. ఇక్కడ మీరు స్టార్ట్ చేయండి, 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే మీరు బయింగ్ స్టార్ట్ చేయండి. హలో భారతి గారు, చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో టాటా ఎలక్సీ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? ఏ ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నారు టాటా ఎలక్సీని? సారీ, 930. ఓకే, 930లో హోల్డ్ చేస్తున్నారు. ఇది ఇంకా తగ్గుతుందా ఏంటి, లేదంటే ఎవరేజ్ చేసుకోవచ్చా? ఇంకా ఎన్ని లోపు వెళ్తుందని అంటున్నారు ఏంటి అని. అంటే షార్ట్ టర్మ్ కానీ తీసుకున్నారా, లాంగ్ టర్మ్ తో తీసుకున్నారా? అంటే లాంగ్ టర్మ్ అండి. ఓకే, ఇంకొక దాని గురించి కూడా అడగచ్చండి, మదర్ సన్ సుమి గురించి కూడా కొంచెం చెప్పమంటారు. ఓకే, అంటే ఇది కూడా హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? హోల్డ్ చేసే హోల్డ్ చేస్తున్నాను, అది రోజు రోజుకి బాగా తగ్గుతుంది. ఏ ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నారు? ఇంచుమించుగా 142 ఉంది. ఓకే, ఇది కూడా లాంగ్ టర్మ్ కి అంటే ఒక 20-30% వస్తే బయట కొన్ని వద్దాము, కొన్ని ఉంచుకుందామని ప్లాన్. ఓకే అండి. ఓకే, చూడండి, మదర్ సన్ సుమి ప్రస్తుతానికి 120 ఆ లెవెల్ బిలో కూడా వచ్చేసిందండి. మీరు 140 లెవెల్ అది కూడా మీరు బాగా కరెక్షన్ వచ్చినా కొన్నారు, అయినా సరే అక్కడి నుంచి కూడా మదర్ సన్ సుమి ఇంకా బాగా కరెక్ట్ అయింది. నా ఉద్దేశం ప్రకారము ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి మదర్ సన్ సుమి, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయండి. ఒక సైకిల్ అండి, అంటే స్టాక్ మార్కెట్లో బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ ఉంటుంది. ప్రస్తుతం మనకి ఒక ఈవెంట్ ముందు ఒక షార్ట్ టర్మ్ బేర్ మార్కెట్ ఉంది, బేర్ మార్కెట్లో మనం ఉన్నాం. అంటే యాక్చువల్గా నిఫ్టీ పరంగా పెద్దగా పడలేదు, బట్ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది మనం బేర్ మార్కెట్లో ఉన్నామని అనుకోవచ్చు, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో. ఇక మదర్ సన్ సుమి అంటే ఇది స్మాల్ క్యాప్ కాదు, ఇది మిడ్ క్యాప్ కూడా కాదు, ఇది లార్జ్ క్యాప్ స్టాకే. ఫండమెంటల్గా పరంగా ఓకేనండి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అన్నమాట, అందుకే వీటిలో మనకి బయింగ్ రావట్లేదు. ఇది న్యూ లోస్ని వెళ్తూ ఉంది, 140లో కొన్నారంటున్నారు. మీరు హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఇంకా యాడ్ చేసుకోవడం అంటే బిలో 100 వచ్చినప్పుడు యాడ్ చేసుకోండి. ఇమీడియట్ ట్రెండ్ అయితే పెద్దగా మనకి పెరిగే అవకాశాలు అయితే షార్ట్ టర్మ్ లేదు, మ్యాక్సిమం 140 అండి. షార్ట్ టర్మ్ వ్యూతో మీరు చూడాలంటే నెక్స్ట్ రానో రోజుల్లో ఒక 140 అట్లా వస్తే మీరు ఎగ్జిట్ కానీ, కాదు మీరు 2 ఏళ్ళు ఉంటానంటే హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత టాటా ఎలక్సీ విషయానికి వస్తే ఇది కూడా బాగా వీక్ ఉందండి. నేను దీని మీద అంత ఓవరాల్గా అంత బులిష్ అయితే లేను, అంటే బాగా పెరిగిపోయి మీకు మంచి రిటర్న్స్ వస్తాయితే నేను అనుకోను. మీరు 900 చేంజ్లో కొన్నా అన్నారు, ప్రస్తుతానికి ఇది కూడా వీక్గానే ఉంది, హోల్డ్ చేయండి. ఇది మీ రేట్ వస్తే, మీ రేట్ నుంచి ఒక 5% 10% ప్రాఫిట్ వస్తే దీంట్లో నుంచి మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా కూడా మీరు ఎగ్జిట్ కాండి, మరీ ఎక్కువ కాలం హోల్డ్ చేయకండి. మీ రేటు వచ్చిన దగ్గర నుంచి ఒక 5% 10% లోపల ప్రాఫిట్లో దీంట్లో నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఈ లెవెల్లో ఫ్యూచర్స్ లో సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి, మీరు ఓవరాల్గా టెక్నికల్గా అయితే స్ట్రాంగ్ ఉందండి, అయితే ట్రెండ్ రివర్సల్ క్లోజర్గా ఇక్కడ కావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక్క చిన్న డిప్ కోసం, అంటే ఇక్కడ నుంచి ఒక 5 యాక్చువల్గా నిన్ననే ఎక్స్పెక్ట్ చేశాను నేను ఈ స్టాక్ పడవచ్చు అని, బట్ నిన్న చాలా స్ట్రాంగ్గా పెరిగింది. మీరు సెల్ చేయండి, ఎందుకంటే ఇది మార్కెట్స్ వీక్గానే ఉన్నాయి కాబట్టి మీరు సెల్ చేయండి. 320 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి, మళ్ళీ ఒక 306-304 ఆ లెవెల్ 302 అట్లా వస్తే మీరు క్లోజ్ చేయండి. ఒక జస్ట్ ఒక డిప్ కోసం అయితే సెల్ చేయొచ్చు. ఓకే, కరెక్షన్ ఆగింది అని అనే కొంచెం అయితే ఆగిందని చెప్పొచ్చు, అట్లనే బాగా ఇక్కడి నుంచి బాగా పెరిగిపోతుందని కూడా చెప్పలేము. 1280 ఫ్యూచర్స్లో 1280 దాటినాక కొంచెం ఒక 4-5 రూపాయలు పెరగచ్చేమో, అంటే 1284-86 లెవెల్స్ అయితే దాటకపోవచ్చు. ఇది మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీగా నేను అనుకుంటాను, కాబట్టి ట్రేడర్స్ ఎవరన్నా సెల్ చేయాలనుకుంటే దీన్ని ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే మళ్ళీ బ్యాక్ టు 1240 ఒకసారి టెస్ట్ చేయొచ్చు.
ఫార్మాలో కూడా ఈరోజు మంచి బయింగ్ అనేది చూస్తున్నాం. లాస్ట్ కొద్ది రోజులు ఫార్మా స్టాక్స్లో కరెక్షన్ తర్వాత ఈరోజు కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. లైక్ అరబిందో ఫార్మా ఒక 2% వరకు, ఎట్ ద సేమ్ టైమ్ డాక్టర్ రెడ్డీస్ లాస్ట్ ఈ మధ్యకాలంలో లాస్ట్ కొద్ది రోజులు చూస్తే కంటిన్యూస్ కరెక్షన్ తర్వాత డాక్టర్ రెడ్డీస్ ఈరోజు ఒక 2% వరకు అప్ మూవ్ చేయడంతోంది. ఎట్ ద సేమ్ టైమ్ లుపిన్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చూస్తే ఈరోజు ఒక పాజిటివ్ మోడ్లోనే ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. సో కొంతవరకు ఈ పాజిటివిటీ అనేది ఫార్మా ప్యాక్లో కొనసాగొచ్చుంటారా? ఇప్పుడు ఫార్మాలో ఏంటంటే మొన్న జస్ట్ ఒక సింగిల్ డే వన్ డేలో మనకి పడ్డాయండి. ఓవరాల్గా నేను ఫార్మా స్టాక్స్ మీద బులిషే ఉన్నాను. అయితే సెలెక్టెడ్ స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి, సిప్లా కానివ్వండి, అరవిందో కానివ్వండి, ఈవెన్ అజంతా ఫార్మా అని, ఎరిస్ లైఫ్ సైన్సెస్ అని ఒకటి ఉంది, ఇటువంటి స్టాక్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు. ఓకే అండి, ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాం. శ్రవణ్ రెడ్డి మెయిల్ చేస్తారు, డాక్టర్ రెడ్డిస్ అండ్ గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఈ లెవెల్లో తీసుకొచ్చుంటారా బయ్యింగ్కి? అంటే రెండు కూడా గోద్రేజ్ ప్రాపర్టీస్ రీసెంట్గా వీళ్ళు ఈ స్టాకు కరెక్ట్ అయిందండి. చూడండి, వన్ మంత్కే సి వన్ మంత్ కైండ్ ఆఫ్ లో కొంచెం చెప్పడం కష్టం అవుతుందండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ చాలాసార్లు చెప్తూనే ఉన్నాను నేను, చాలా మనకి పెద్ద ఈవెంట్ ఉంది కాబట్టి వన్ మంత్లో ఏదైనా జరగచ్చు అండి. 10% నిఫ్టీ పెరగచ్చు, 10% నిఫ్టీ పడవచ్చు, జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ 15 డేస్లోనే. సో దానికి వన్ మంత్కి అయితే ఎటువంటి నేను కాల్ అయితే అంటే ఎటువంటి ఆన్సర్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి కిరణ్. హలో కిరణ్, చెప్పండి. షార్ట్ కొట్టాం మేడం, 150లో ఎస్ బ్యాంక్ షార్ట్ కొట్టారు. లాంగ్ టర్మ్ కి తీసుకున్నా మేడం, 30 రూపీస్ లో స్టాక్ ఇంట్ అన్నారు. లాంగ్ టర్మ్ కి దాని ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు సార్ నాకు ఏమని కాల్ చేశాను మేడం. యా ఓకే కిరణ్, లాంగ్ టర్మ్ కి ఏది తీసుకున్నారు? లేకుంటే ఎట్లా MMTC 30 రూపీస్ లో లాంగ్ టర్మ్. ఓకే ఓకే. సో షుగర్ ఎస్ బ్యాంక్ ఒక 150లో షార్ట్ సెల్లింగ్ షార్ట్ సెల్ చేశారు, అట్ ద సేమ్ టైం MMTC 30 రూపీస్ లో తీసుకున్నారు లాంగ్ టర్మ్ మీద ఆర్డర్. చూడండి, ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది దాన్ని రీసెంట్ లోస్ ఏవైతే ఉన్నాయో అదన్నీ కూడా బ్రేక్ అవుతూ వచ్చి మనకి ఇప్పుడు 150లో మీరు బాగా అంటే లోలో షార్ట్ కొట్టారని కూడా అనుకోవచ్చు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, అట్ ద సేమ్ టైం మీరు ప్రాఫిట్ కూడా తీసుకోండి. ఒక ఇక్కడ నుంచి కొంచెం ఈ స్టాక్లో పడంగానే బాగా, ఎందుకంటే బాగా పడి ఉందండి, ఓవర్సోల్డ్లో ఉంది కాబట్టి బౌన్సెస్ రావచ్చు, అప్ టు 160 దాకా బౌన్స్ కూడా కావచ్చు. దానికి ముందు 144, 142 అట్లా వస్తే తీసేసేయండి, ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ వేరే స్టాక్ ఏవైతే మళ్ళీ రెడీగా పడడానికి రెడీగా ఉన్న వీక్గా ఉన్న స్టాక్స్లో పొజిషన్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత MMTC మల్టీబ్యాగర్ అవుతుందంటే 100% మల్టీబ్యాగర్ అయితే కాదండి, మల్టీబ్యాగర్ పక్కన పెట్టండి. మీకు రేటు మీ 30 రూపాయల రేట్ వస్తే మీకు అదృష్టంగా భావించి మీరు ఎగ్జిట్ కావండి. ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా మల్టీబ్యాగర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కావండి. నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం, హుస్సేన్ రావు మెయిల్ చేశారు. నిఫ్టీ 11,200 అపుట్ ఆప్షన్ తీసుకున్నారు, రేపటి ఎక్స్పైరీది, ఇది 30 రూపీస్లో తీసుకున్నారు, హోల్డ్ ఓర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 11,200 పుట్ 30 రూపీస్లో తీసుకున్నారు. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి అండి. ఇప్పుడే మార్కెట్ కరెక్షన్ అనేది కొంచెం హై నుంచి కరెక్ట్ అవుతుంది. 30 రూపీస్లో తీసుకున్నారు, ప్రస్తుతం అదే రేట్లో ఉంది. అంటే మీకు ఇక్కడ నుంచి ఒక 80-90 పాయింట్లు పడితే మీకు మీ డబ్బులు మీకు వచ్చినట్టు ఉంటాయండి, అంటే రేపు ఈవినింగ్కి. సో బెటర్ ఏంటంటే ప్రస్తుతానికైతే వీక్ ఉందండి, వీక్లీ బేసిస్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతాయి కాబట్టి ఒక 10-15 రూపాయలు 20 రూపాయలు ప్రాఫిట్లో మీరు తీసేసేయాలనుకుంటే తీసేసేయండి. బట్ ఓవరాల్గా నిఫ్టీ అయితే వీక్ ఉంది, అదొకటే చెప్పగలుగుతాను. అయితే కింద ఎంతవరకు వెళ్తుంది అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం కష్టం. నెక్స్ట్ మెయిల్ చూద్దాం, రాజలక్ష్మి మెయిల్ చేశారు. కరూర్ వైశ్య బ్యాంక్ 1,000 షేర్స్ని 117లో వెరీ లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకున్నారు, యాడ్ చేసుకోవచ్చు అంటారా లేదంటే అవాయిడ్ చేసి ఫెడరల్ బ్యాంక్ ఏమైనా షిఫ్ట్ అవ్వమంటారా? 117లో తీసుకున్నారు. 117 కరూరు వైశ్య బ్యాంకు బాగా వీక్ ఉందండి, మీరు ఇంకా యాడ్ చేసుకోవడం అనేది మీరు పక్కన పెట్టేసేయండి. అంటే ఆ ఆలోచనని మీరు పక్కన పెట్టండి, ఉన్న పొజిషన్ని కంటిన్యూ చేయండి. మీరు గతంలో కూడా మనం చాలాసార్లు ఈ స్టాక్ని అవాయిడ్ చేయమని చెప్పాము వేరే అదర్ కలర్స్కి. మీరు ఫెడరల్ బ్యాంక్ని మీరు చూడండి, ట్రై చేయండి. ఫెడరల్ బ్యాంక్ కానీ ఆర్బీఎల్ బ్యాంక్ ఒకటి ఉంది,
ఇప్పుడు ఈ కరెక్షన్స్లో ఆర్బీఐ బ్యాంక్ని కొనుక్కోండి, ఇప్పుడే కాదు ఇంకా జస్ట్ నేను నెక్స్ట్ 3-4-5 రోజుల్లో అది 1-10 డేస్లో ఎంతవరకు కిందకు వస్తుందో చూసుకొని ఆర్బీఐ ఫెడరల్ బ్యాంక్ లాంటి దాంట్లో మీరు కొనుక్కోండి. ఈవెన్ ఎస్ బ్యాంక్లో కూడా ట్రై చేయొచ్చు. రాంబాసు రెడ్డి మెయిల్ చేశారు, డెల్టా కార్ప్ అండ్ ఇప్కా ల్యాబ్స్ ఇది లాంగ్ టర్మ్కి ఎంట్రీ పాయింట్స్ అడుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఎంట్రీ పాయింట్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనేవాళ్ళు ఎంట్రీ పాయింట్స్ అనేది అప్పుడున్న మార్కెట్ పరిస్థితులు తగ్గట్టుగా చూసుకోవాలంటే టెక్నికల్గా వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి అంటే స్టాక్ ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి, తర్వాత మార్కెట్లో ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆపర్చునిటీ అంటే ఇప్పుడు మనకి మార్కెట్స్ పడుతున్నాయి, అయితే మీరు ఈ ఐపీసీఏ ఇప్కా ల్యాబ్స్ పెద్దగా పడలేదు, అది పెరిగింది రివర్సల్గా, అంటే మేము అన్ని పడుతున్న టైంలో అది పెరిగింది. కరెక్షన్స్లో కొనుక్కోవడం అనేది కరెక్ట్ అవుతుంది. డెల్టా కార్ప్ రీసెంట్గా మనకి 200 జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 200 వచ్చి మళ్ళీ నేను 200 పైకి రావడం చూస్తున్నాము. మళ్ళీ 200 బిలో వచ్చినప్పుడు దీన్ని పిక్ చేసుకోండి డెల్టా కార్ప్. నేనైతే డెల్టా కార్ప్ మీద పాజిటివ్గానే ఉన్నాను. ఇప్పుడు ఈరోజు మళ్ళీ 180-190-200 బిలో వచ్చింది, 180-160 మధ్యలో పిక్ చేసుకోండి, లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోండి. అక్కడి నుంచి పడదా అంటే మార్కెట్ పడితే డెఫినెట్గా పడుతుందండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా డెల్టా కార్ప్ని మీరు తీసుకోవచ్చు, అదేవిధంగా దీన్ని కూడా ఇప్కా ల్యాబ్స్ని కూడా కొనుక్కోమని చెప్తాను. సాయి శ్రీనివాస్ మెయిల్ చేశారు, కర్ణాటక బ్యాంక్ ఒక 3000 షేర్స్ని 134లో తీసుకున్నారు, ఇది లాస్తో ఏమైనా ఎగ్జిట్ అవ్వమంటారా, లాస్ బుక్ చేసి లేదంటే యావరేజ్ ఏమైనా చేయమంటారా 134లో తీసుకున్నారు. ఇప్పుడు కర్ణాటక బ్యాంకును ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, ఇది రీసెంట్గా వీక్గానే ఉంది. ఇది ఏంటంటే పెద్ద మిగతా బ్యాంక్స్ లాగా యాక్టివ్గా అయితే ఈ మధ్య ఉండలేదండి. ప్రస్తుతానికి అయితే లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఓకే శిష్య గారు, ఇక ఫైనలీ బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్ లాస్ట్ కొద్ది రోజుల్లో కొంత కరెక్షన్ తర్వాత ఈరోజు కొంత అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాము. కంపేర్ టు పిఎస్యూ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈరోజు కొంత బెటర్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో ఈ పాజిటివిటీ అనేది కొనసాగే అవకాశం ఉందంటారా? ఓవరాల్గా బ్యాంక్స్లో ఎలాంటి స్ట్రాటజీ ఉండొచ్చు అంటారా రానున్న రోజుల్లో? ఒకటండి, మనకి స్ట్రాటజీ పరంగా అంటే నెక్స్ట్ ఒక 1 వీక్ అయితే సెల్ అండ్ రాలీస్ అని చెప్తాను. తర్వాత మనకి ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత రిజల్ట్ తర్వాత మార్కెట్స్ ఎటు డైరెక్షన్ ఉంటుంది అనేది, అంటే ఎలక్షన్స్ ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతున్నారు, ఎంత మెజారిటీ వచ్చింది, దాని మీద ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ 1 వీక్ కోసం అయితే బ్యాంక్ నిఫ్టీని, బ్యాంకింగ్ స్టాక్స్ని, అంటే 1-2 ఎక్సెప్షనల్ కేసు లైక్ ఎస్బీఐ లాంటిది పక్కన పెడితే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ సెల్ అండ్ ర్యాలీస్, యాక్సిస్ బ్యాంక్ సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్పొచ్చు. సో దాదాపు అన్నీ కూడా వీక్గానే ఉన్నాయి, కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాం. థ్యాంక్ యూ శిష్యు గారు. బియర్స్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 41 పాయింట్స్ పాజిటివ్గా 11,263 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 184 పాయింట్స్ పాజిటివ్గా 37,503 వద్ద మూవ్ అవుతోంది అండ్ బ్యాంక్ నిఫ్టీ 119 పాయింట్స్ పాజిటివ్గా 28,948 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ వాళ్ళను స్టేట్.